నమస్కారం, భారత్ టుడేకి స్వాగతం. నేను మీ సుమలత. బాపట్ల జిల్లా సంత మగుళ్లరు మండలం ఎల్చూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలని, కూలి పనులు చేసుకునే కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషన్ చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అనుకోకుండా వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ ఏల్చూరు వెళ్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు వెనక నుంచి కారు వచ్చి పోతుంది, తిరగడం వల్ల ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా దెబ్బలు తగిలినాయి. చాలామందికి దాదాపు 6 గురు చేడుగురు దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలయ్యారు. 1 నలుగురు అయితే 50 సంవత్సరాల వయసు ఉన్నాయి. 4 అనుకోకుండా చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి తీసుకురావాలి. ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి వాళ్ళందరూ కూడా కనీసం 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పి కోరుకుంటాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పని చేసుకుంటే రోజువారీ కూలీలు అనమాట. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.